తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీ ఇప్పుడు ఢిల్లీకి చేరింది అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు పెంచాలి అంటున్నారు కాంగ్రెస్ బీసీ నేతలు ఈ రోజు రాహుల్ ఖర్గే ని కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి తమ మాట వినడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేయనున్నారు కనీసం యాభై సీట్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు ఫుల్ ఫార్మ్ మీద ఉన్నారు పార్టీ టికెట్ల ప్రకటన ముందు చివరి నిమిషంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఢిల్లీ వెళ్ళి బీసీ రాగాన్ని వినిపించే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజు ఖర్గే రాహుల్ గాంధీతో భేటీకి ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్లో లో బీసీల పంచాయతీ ఇప్పట్లో తెగేలా లేదు తమకు సీట్ల శాతం పెంచాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు నేతలు అధిష్టానం పెద్దలు కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ బీసీ నేతలంతా మీటింగ్ పెట్టుకున్నారు ఈ భేటీకి పొన్నాల లక్ష్మయ్య మధుయాష్కి విహెచ్ మహేష్ కుమార్ గౌడ్ పొన్నం ప్రభాకర్ కత్తి వెంకటస్వామి ఇతర నేతలు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి తమను పట్టించుకోవడం లేదని అసలు బీసీ నేతలకే ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతలు రాష్ట్రంలో యాభై శాతానికి పైగా ఓబీసీ జనాభా ఉందని తమకు సీట్లిస్తే ఖచ్చితంగా గెలుస్తామని ధీమాతో ఉన్నారు కానీ రేవంత్ రెడ్డితో పాటు కొందరు నేతలు తమ పర్సనల్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని తమకు ఇష్టం వచ్చిన వారిని బరిలోకి దించుతున్నారన్నారు ఇప్పటికీ చెప్తారు మాకు టికెట్ లేకుండా పర్లేదు కానీ బీసీలకి సార్ అన్యాయం చేస్తే మాత్రం ఎవరు గెలవరు యాభై ఐదు పర్సెంట్ ఐదు పర్సెంట్ నుంచి ఆరు పర్సెంట్ ఉన్నకు అరవై డెబ్బై న్యాయం తప్పకుండా ఎదురు టికెట్ ఉన్న ఒకటే లేకుండా ఒకటే తప్పకుండా ఈసారి మాకు టిక్కెట్లు ముప్పై నాలుగు కాదు యాభై టిక్కెట్లు రావాల్సిందే ఈ రోజున అధిష్టాన పెద్దలు ఏఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో పాటు ఇతర పెద్దలను కలుస్తామంటున్నారు తమకు కనీసం యాభై సీట్లైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయని సీట్ల కేటాయింపులో రాష్ట్ర నాయకత్వంపై నమ్మకం లేకనే పెద్దల్ని కలిసేందుకు ఢిల్లీ వచ్చామంటున్నారు రెండు మూడు దశాబ్దాల నుంచి కాంగ్రెస్ నే నమ్ముకుంటున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు నేతలు ఓపెన్ సర్వే చేస్తే ఎవరి బలమేంటో తెలుస్తుందన్నారు అధికారం వస్తుందనేటువంటి సమయంలో మా షేర్ మాకు మా వాటా మాకు కావాలని అడుగుతున్నాం అది కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తున్న కార్యకర్తలమే అడుగుతున్నాం అన్ని రకాల క్వాలిఫై అయినటువంటి కార్యకర్తలకు సీట్లు ఇవ్వాలని అడుగుతున్నాం ఆ సీట్ల విషయంలో రాష్ట్రంలో తేలలేదు కాబట్టి రాష్ట్రంలో విశ్వాసం రాలేదు కాబట్టి ఆ విశ్వాసం కేంద్ర నాయకత్వం మీద కార్గే గారి మీద రాహుల్ గాంధీ గారి మీద ఇక్కడ ఉన్న వేణుగోపాల్ గారి మీద మాకు విశ్వాసం ఉంది కాబట్టి వారికి అప్పీల్ చేయడానికి వచ్చినాం ఇప్పుడు ఓపెన్ సర్వే ఏది వచ్చినా కూడా మీరు ఓపెన్గా చేయమనండి చాలాసార్లు రాహుల్ గాంధీ గారు చెప్పినారు నో పారాషూట్ విల్ బి అలౌడ్ అని లాస్ట్ ఎలక్షన్లో కూడా చెప్పినారు కానీ లాస్ట్ పారాషూట్లు కొన్ని దిగుతాయి ఆ దిగేదేదో మంచి పారాషూట్ దిగితే మాకు అభ్యంతరం లేదు మా పార్టీ అధికారం రావాలనుకున్నాం కాబట్టి మంచి పారాషూట్ దిగి గెలిచే పారాషూట్ వస్తుంది ఆ విధంగా చివరి నిమిషంలో పార్టీలో చేరేవారిని పట్టించుకోవద్దంటున్నారు బీసీ నేతలు ఈ రోజు పెద్దలతో భేటీ ఉంటుందా వీరికి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది